ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా హీరో రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ తో కలిసి చేసిన కేజీఎఫ్ సిరీస్ తో ఏకంగా 1500 కోట్లు రాబట్టాడు యష్. ఒక కన్నడ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతుందని ఎవ్వరు కలలో కూడా ఊహించి ఉండరు. కానీ రాకీ భాయిగా యష్ కొత్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ఆల్మోస్ట్ 2 ఏళ్ల క్రితం కేజీఎఫ్ 2 సినిమాతో హిట్ కొట్టిన యష్ నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి గానీ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఎటకేలకు అభిమానుల వెయిటింగ్ కి ఎన్కార్డ్ వేస్తూ యష్ తన 19వ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లోనే సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు టాక్సిక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ రివీల్ మోషన్ పోస్టర్ లో గన్ పట్టుకొని బియర్డ్ లుక్ లో రాకీ భాయిలా కనిపించాడు యష్. కానీ ఇతర క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ని రివీల్ చేయలేదు. కానీ 2025 ఏప్రిల్ 10 సినిమాని విడుదల చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. అంటే మరో 7.5 పాటు యష్ నుంచి సినిమా వచ్చే అవకాశం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే 2022 ఏప్రిల్ 14 కేజీఎఫ్ 2 రిలీజ్ అయింది. 2025 ఏప్రిల్ 10 యష్ 19వ సినిమా రిలీజ్ కానుంది. మరి అన్ని రోజులు వెయిట్ చేయించి యష్ ఎలాంటి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తాడో చూడాలి.